సైరన్ ఈ మూవీ చూశాక ఇదే నా సిచ్యువేషన్ సైరన్ కోత ఏమో కానీ మనల్ని ఆ అంబులెన్స్ లో పడుకోబెట్టేసిన ఫీలింగ్ అయితే వచ్చింది టూ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ రన్ టైమ్ తో తెలుగులో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది మూవీ చూసాక నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు థ్రిల్లర్ అని చెప్పి సెంటిమెంట్ అవి ఇవి పెట్టి కిచిడీ చేసేసారు బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో ఒక అంబులెన్స్ డ్రైవర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత హీరో జైలు నుండి పేరోల్ మీద తన పాత్రని చూడడానికి పర్మిషన్ తో బయటికి వస్తాడు అసలు జైలుకి వెళ్లడానికి రీజన్ ఏంటి ఎందుకు వెళ్లాడు బయటికి వచ్చాక ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఇంకా మూవీ బానే స్టార్ట్ అవుతుంది జయం రవి జైలు నుండి వచ్చాక కొన్ని సీన్స్ బానే తీసారు బేసిక్ గా జైలు నుండి రావడానికి తన కూతురు అండ్ రివెంజ్ కోసమే అయినా ఇక్కడ మాత్రం పేరోల్ మీద తన ఫాదర్ ని చూడడానికే ఇస్తారు తన కూతుర్ చేసే సీన్స్ కొంచెం ఓవర్ అనిపించింది ఈ జనరేషన్ లో ఈ రేంజ్ లో బులియింగ్ చేస్తారా అన్నట్టు చూపించారు అండ్ జయం రవి ఓల్డ్ గెటప్ అంతగా సెట్ అవ్వలేదు యోగి బాబు పోలీస్ రూల్ బానే ఉంది అక్కడక్కడ కామెడీ ట్రై చేశారు బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఓల్డ్ లో ఉంటుంది కీర్తి సురేష్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేశారు చాలా కన్వీనియం రైటింగ్ తో ఎక్కడా ఇంట్రెస్ట్ రాని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏ బోర్ అంటే ఇంకా మిగతా ఫస్ట్ హాఫ్ లో ఆ సెంటిమెంట్ తప్ప ఇంకేం ఉండదు సెంటిమెంట్ పెట్టచ్చు కానీ మరీ ఓవర్ గా ఉంది ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్ డిజాస్టర్ రైటింగ్ అనొచ్చు తన రివెంజ్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పెట్టారు ఇందులో అనుపమ ఒక డమ్ అండ్ డఫ్ రోల్ లో జయం రవి వైఫ్ గా యాక్ట్ చేసింది ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో ఎక్కడ ఎమోషన్స్ కానీ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసే సీన్స్ కానీ ఎక్కడ కనిపించు ఫ్లాట్ గా రొటీన్ టెంప్లెట్ లో వెళ్తుంది మూవీ ఈ మూవీ చూసాక విలన్స్ ని ఇంత డంబెస్ట్ వే లో చంపచ్చా అనేలా చంపుతారు ఒక ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ ఉండదు సబ్ ఎందుకు ఉంటాయో తెలియదు పోలీస్ ఆఫీసర్ రోల్ లో కీర్తి సురేష్ పెద్ద మైనస్ ఈ మూవీ కి పోలీస్ ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్ కి కీర్తి సురేష్ ఎక్కడ ఫిట్ అవ్వలేదు అనిపించింది సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ ఓవర్ వెనో డ్రామాతో నింపేశారు తన కూతురు జయం రవిని అంతలా హీట్ చేయడం దేనికి లాస్ట్ లో తప్పు తెలుసుకుని ఏడవడం దేనికి ఎన్ని మూవీస్ లో చూడలేదు ఈ సీన్స్ ని కేవలం రన్ టైం కోసం సెంటిమెంట్ ని క్యాష్ ఫ్లాష్ బ్యాక్ అని లాక్కుని వచ్చినట్టు ఉంది మూవీ హీరో రోల్ కి ఎక్కడ ఛాలెంజెస్ ఉండవు సేఫ్ గా తన అనుకున్నది చేస్తూ ఉంటాడు ఒక థ్రిల్లర్ లో ఉండాల్సిన సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ ఎంగేజ్ చేసే ట్విస్ట్ కానీ ఎక్కడ కనిపించు లాజిక్స్ కోసం తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ మూవీలో క్లైమాక్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు పెర్ఫార్మెన్సెస్ వైజ్ జయం రవి తన రోల్ లో పర్లేదు బానే చేశారని చెప్పాలి కీర్తి సురేష్ కంప్లీట్ మిస్క్యాష్ చేశారు పోలీస్ రోల్ తనకి అస్సలు సెట్ అవ్వలేదు చాలా సీన్స్ ఓవరాక్షన్ చేసిన ఫీల్ అయితే వచ్చింది అజయ్ అనుపమ అండ్ యోగిబాబు మిగతా క్యాస్ట్ బానే చేశారు సాంగ్స్ అండ్ ఆర్ బ్యాట్ డైరెక్షన్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే లెట్ డౌన్ చేసే ఈ మూవీని ఫైనల్ గా ఈ మూవీ ఒక ప్రిడిక్టబుల్ రొటీన్ రివెంజ్ డ్రామా నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు నేనైతే అసలు రికమెండ్ చేయను ఇంకా ఈ మూవీ పై మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ